वेलकम टू वीकेंड विद जर्नलिस्ट साई वारंलो आंध्रप्रदेश राष्ट्रंलो रेंडु शुभवार्तलु जगनमोहन रेड्डी गारी పరిపాలనకు సంబంధించి రెండు శుభవార్తలు వినబోతున్నారు రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ విన్నారు అలాగే కొంచెం సస్పెన్స్ కూడా ఏం జరగబోతోంది ఏంటి అనేది ఒకటి పెట్రో కారిడార్ వ్యవహారం రెండోది జాబ్ క్యాలెండర్ అలాగే గ్రామ సచివాలయాల వ్యవస్థకు సంబంధించి కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఓవరాల్ గా ఇదే అంశాల మీద వీకెండ్ జర్నీ సైలు సైగర్ విశ్లేషణ తెలుసుకుందాం సార్ ఫస్ట్ ఒక గుడ్ న్యూస్ అనుకోవాలా ఈ పెట్రో కారిడార్ ఏర్పాటు అది కూడా కేంద్రంతో కలిసి ఏర్పాటు చేయడం మన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా దీని మీదే ధర్మేంద్ర ప్రధాన్ గారితో చాలాసేపు చర్చించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అది క్లారిటీ అది పూర్తయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఒక పాతికేళ్ళ ముందుకు వెళ్ళిపోయినట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు సీఎం ఇంకా కన్ఫర్మ్ అనుకోవాలేమో ఓట్లేసేస్తారనుకుంటే కర్ణాటకనూ తమిళనాడులో వాళ్లే ఉండిపోవాలి ముఖ్యమంత్రులు అక్కడ డెవలప్మెంట్ చాలా జరిగినాయి కదా మహారాష్ట్ర కానీ ఎందరో చేసి ఉంటారు డెవలప్మెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఒక్కొక్కళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు ఉంటేనే హైటెక్ సిటీని ఒకటే చెప్తుంటారు కానీ ఆ తర్వాత ఎంత జరిగింది అంతకుముందు ఎంత జరిగింది అట్లా మన రాష్ట్రంలోనే కాస్త అతి ప్రచారం తప్పించి మిగతాది ఏముండదు అంటే కానీ డెవలప్మెంట్ ప్రకారం ఒక బిగ్ అచీవ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయోజనం అదే అదే రాష్ట్రానికి అది ఆయన చేయగలిగితే ఆయన పేరు గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ఒక హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గారి పేరు ఎట్ట గుర్తుపెట్టుకుంటున్నారు అది జరిగే ఏది ఆయన మొత్తం ఆయన చేయకపోయి ఉండొచ్చు బట్ ఆరంభం ఆయన చేశారని ఎట్ట గుర్తుంది ఆయన వల్లనే స్టార్ట్ అనేటువంటిది అట్లాగే ఈయన పేరు గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి పేరు 2 రూపాయల బియ్యం అంటే ఆ బియ్యం పథకం ఎప్పుడో రూపాయి బియ్యం కూడా వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి పేరు గుర్తులేదు కానీ 2 రూపాయల బియ్యం ఎన్టీఆర్ పేరు గుర్తుంది అట్లా కొంతమంది పేర్లు గుర్తుండిపోతాయి ఇప్పుడు ఈ 10,000 అడిగిన వాళ్ళకి అడగకపోయిన డబ్బులు జగన్ పేరు ఎట్లా గుర్తుంటుందో ఇది అభివృద్ధి పదంలో జగన్ పేరు ఈ విషయంలో గుర్తుకొస్తుంది పెట్రోలియం కనుక జరిగితే జరగాలి అవకాశం కూడా ఉంది మనకే ఎందుకంటే మనకి దాంట్లో విభజన చట్టంలో ఉంది అది ద పెట్రో క్యారిడార్ అనేటువంటిది రెండోది మనకే ఆప్షన్ ఎక్కువ ఉంది ఎందుకంటే పెట్రో క్యారిడార్ ఇక్కడ బోత్ సైడ్స్ ఉంది సముద్ర తీర ప్రాంతం కావాలా ఆయిల్ నిక్షేపాలు ఉన్న ప్రాంతం కావాలి ఈ రెండు మనదే మనకే అవకాశం ఉంది ముంబైకి ఉంటుంది బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ డెవలప్ వాస్తవంగా వాళ్ళు లేకపోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు మనకి పెట్రో యూనివర్సిటీకి కూడా ఛాన్స్ ఉంది అక్కడే ఇది జరిగితే ఏమవుతుంది ఎడ్యుకేషన్ పరంగా పెట్రో యూనివర్సిటీ దాన్ని రిలేటెడ్ కోర్సెస్ దాని సిస్టమ్ ఇప్పుడు కనుక గ్రామ వాలంటీర్లకు కూడా కోచింగ్ సెంటర్లు ఏడబడతాయి అక్కడ వెళ్ళాలా అట్లాగే దాని దగ్గర వెలుస్తాయి దాని గురించి అది నెంబర్ వన్ రెండవది కనీసం ఒక 10,000 ఇండస్ట్రీస్ వస్తాయి ఒకదానికొకటి ఒకదానికొకటి ఎందుకంటే పెట్రోల్ బేసిస్ మీదకి వచ్చేటప్పుడు పెట్రోల్ పెట్రో క్యారిడార్ కెమికల్ దాని అనుబంధాలు ఉంటాయి ఇంకోటి ఇథనాల్ని పెట్రోల్లో కలుపుతున్నారు దాని అనుబంధాన్ని బోలెడన్ ఉంటాయి అంటే మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలు బోలెడన్ వస్తాయి ఈ కలుపుకునేటువంటి పరిశ్రమలు అవి కాకుండా లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మెయిన్ అది ఉపాధి చాలా మంది ఉపాధికి వస్తాయి ఓవరాల్గా చెప్పాలంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనటువంటి కోస్తా తీరం ఒక్కసారిగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వైపుకి వెళ్ళిపోతుంది అది ఓ రకంగా ప్రయోజనం ఓ రకంగా నష్టం ప్రయోజనం ఏమో కొత్త ఉద్యోగాలు వస్తాయి పారిశ్రామిక నష్టమేమో వ్యవసాయం వైపు నుండి అందరు ఇటు పరిగెడతారు అప్పుడు ఆ ఏరియాలన్నీ ఇండస్ట్రియలైజ్ అవుతాయి అది రెండు రకాలుగానే ఉంటుంది ఇందులో ప్రయోజనం ఉంది నష్టం ఉంటుంది బట్ నష్టం అనడం కంటే కూడా ప్రయోజనం ఎలక్కేస్తారు కదా ఇక్కడ పెట్రో గారి ఇంకోటి అటు వ్యవసాయాలు గోదావరి జిల్లాలో ఇది ఇటు పక్కన ఉంటుంది సాగర్ తీరం ఈ వ్యవహారం నడుస్తుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ పెట్రో క్యారిడార్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవన్నిటికీ కూడా ఓడర్ రేవులు ఉన్నాయి మనకి కాకినాడ ఉండే నెల్లూరు ఉండే మచిలీపట్నం కృష్ణపట్నం కాకినాడ ఇన్ని ఉన్నాయి కదా కాబట్టి చాయిస్ ఎక్కువ ఉంది దానికి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దాదాపు 80% ఇన్వెస్ట్మెంట్ అంతా సెంట్రలే పెడుతుంది ఇప్పుడు 50,000 కోట్ల రూపాయల దాకా ఉంటే దాదాపు 30-40,000 కోట్లు సెంట్రలే పెడుతుంది దాన్ని ఇప్పుడు రివైజ్ చేస్తున్నారు అవసరం కంటే కూడా తగ్గించుకునేటువంటిది ఎందుకంటే వీళ్ళు లెక్కగట్టిన రోజునికి వాళ్ళకి చాలా టెక్నాలజీ మారింది తక్కువ రేటుకే పని జరిగేటువంటిది ఉంది కాబట్టి రివైజ్ చేయమన్నారు అందుకే సెంట్రల్ స్టేట్ని కలిపి ఒక కమిటీ వేశారు అధికారులతో ఆ స్థలము అది రాష్ట్రం చూపెట్టాల్సి ఉంటుంది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అంతా వాళ్ళే పెట్టుకుంటారు అది జరిగితే ఒక పెద్ద పెనువిప్లవం అనమాట దానివలన దాంట్లోనే బోలెడన్ని ఉద్యోగాలు వస్తాయి వేలాది ఉద్యోగాలు అయ్యాయి కాకపోతే అది సాధారణంగా అట్లాంటి 1 ఏడాది 2 ఏళ్లలో పూర్తిగా ప్రారంభం అనేది జరిగితే
అది తర్వాత ఎవరు ఆపలేరు. అంటే ఇది విభజన చట్టంలో ఉన్న 2014 నుంచి ఎందుకు మరి గత ప్రభుత్వంలో అంటే బీజేపీతో కలిసి ఉన్నా సరే ఎందుకు ఈ అంశం ప్రస్తావనకు రా? అంటే ఫీజిబిలిటీ అనే రాశారు విభజన చట్టంలో ప్రతిదీ ఫీజిబిలిటీ అనే రాశారు. మన దరిద్రం వల్ల ఆ రోజున ఇటు వైసీపీ తెలుగుదేశం కాంగ్రెస్ అందరు ఎంపీలు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు జెండాలు ఉచ్చుకుని బ్యానర్లు ఉచ్చుకుని నువ్వు విభజించొద్దు విభజించొద్దు అని చించుకుంటూ కూర్చున్నారే కానీ విభజన చట్టం మీటింగులో పార్టిసిపేట్ చేయడం కానీ అది చేసేస్తే పోతుంది అనుకుని కూర్చున్నారు వీళ్ళు. మీటింగులో కూర్చుని ఫీజిబిలిటీ ఉందా ఇయే అని దబాయించాలి. పాపం ఆవిడ ఆ రోజున మొత్తుకుంది అదే. దగ్గుబాటి పురంధరేశ్వరి కేంద్ర మంత్రిగా కూడా ఉంది ఆవిడ కానీ చిరంజీవి కానీ మొత్తుకుంది అదే. ఇద్దరు కేంద్ర మంత్రులే కదా. ఇంకెట్టాగూ విడిపోతుందిరా నాయన. విడిపోతున్నప్పుడు ఇంకా మనం ఇది పొచ్చుకుని కూర్చుంటే రేపు పొద్దున్న రాష్ట్రానికి నాశనం వద్దని మొత్తుకున్నారు వాళ్ళిద్దరు. ఇవాళ మనం ప్రతిదీ మనకేందంటే మతిమరుపు ఎక్కువైపోయి జనాలకి అసలు విషయం వదిలేస్తుంటాం. వాస్తవంగా మన వాళ్ళందరూ పెంట చేసింది అది. వాళ్ళిద్దరు అడిగితే వాళ్ళిద్దరు బొమ్మలు తగలెట్టారు. ఇక్కడ సమైక్యాన్ని తూట్లు పొడుస్తున్నారు. పోనీ వీళ్ళు ఎవరన్నా ఊడబడికారా అక్కడ సమైక్యాన్ని విభజించనీయకుండా? ఎలాగూ విభజించేస్తున్నారు తెలిసిపోయింది. మన చేతుల్లో లేదు. నెక్స్ట్ చేయాల్సింది ముందు రాష్ట్రానికి బాగు చేయండి మొర్రు అని వీళ్ళిద్దరూ మొత్తుకుంటే వీళ్ళిద్దరిని ద్రోహులు రాష్ట్ర ద్రోహులు సమైక్య ద్రోహులు అంటూ గొంతు చించుకుని చివరికి అసలు కావాల్సింది వదిలిపడేశారు. అంటే ఇప్పుడు ఇది అప్పుడు అసలు అనిపించలేదు వాళ్ళకి అసలు విషయం ఇది అనుకోలేదు. అనుకోకపోవడం కాదు ఏం కావాలో తెలిసావు. అదే కదా మనకి ఎంతసేపటికి ఎమోషన్స్ రేపడం వచ్చు కానీ ప్రజల గురించి ఆలోచించడం వచ్చినోడైతే ఎవడు అసలు రాష్ట్ర విభజన గురించి మొట్టమొదట హామీ ఇచ్చిన రోజునే తంతానన్నారు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున రాష్ట్ర విభజన అన్న రోజునే అడగాల ఎట్టారు నువ్వు ఎవడరా చేయడానికని. అప్పుడు ఓడగొట్టు ఉండాలి. కాకపోతే ఏం చెయ్యర్లే వాళ్ళ అమాయకులు పాపం తెలంగాణ వాళ్ళు వాళ్ళ ఏ సెంటిమెంట్ కోసం ఓట్లు వేస్తారని చేస్తున్నాళ్ళే రాజశేఖర రెడ్డి. పోనీ అక్కడతో ఆగినా బాగానే ఉండేది. 2009లో మళ్ళీ చంద్రబాబు అదే పాయింట్ ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు కవర్ చేయడం చేశారు. అప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళు విభజన రాజకీయం ఆడుతున్నారని తిట్టిపోసిన వాళ్ళు వీళ్ళు ఏకంగా లెటర్ ఇచ్చి మరీ ఇక మళ్ళీ వాళ్ళు అమాయకులేని మళ్ళీ మనల్ని అమాయకంగా కూర్చోబెట్టారు. చివరికి వాళ్ళు తెలివి గల వాళ్ళు మనం ఎదవల మంది వెళ్ళింది. అది ఫైనల్ అయిపోయింది. ఆ రోజున ఏంటంటే అన్నీ కూడా దుగ్గరాజపట్నం పోర్టు ఫీజిబిలిటీనే, ఇది ఫీజిబిలిటీనే, స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీనే. ఫీజిబిలిటీ అనేది ఎవరు తెలుస్తారు? ఎక్స్పర్ట్ కమిటీ తెలుస్తుంది. ఎక్స్పర్ట్ కమిటీ ఫీజిబిలిటీ తేల్చాలంటే అప్పుడు గవర్నమెంట్ ఉంటుందా? అది పోతుందా కాంగ్రెస్? ఫీజిబిలిటీ నువ్వు ఎప్పుడు చేయాలి? అది 2004 నుంచినే చేయాలి లేదా 2010 నుంచి చేయాలి? 2014లో రేపు పొద్దున బిల్లు పెడుతూ బిల్లులో ఫీజిబిలిటీ ఏంటి వెరితనం కాకపోతే. ఫీజిబిలిటీ అన్నప్పుడు రిపోర్ట్ ఏమిస్తే అదే ఫైనల్. దాని ప్రకారమే రాజధాని అనేది కూడా రాచావాలి. రాజధానికి ఏముంది? ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కాస్ట్ అన్నారు. యాజ్ ఫర్ నామ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అంటే ఏంటి? సెక్రటేరియట్టు, రాజ్భవను, ఈ నాలుగు బిల్డింగ్లు అంతే ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. అక్కడ రోడ్లు అంతే తప్పింది ఇంకేముండదు. ఇన్ని వేల కోట్లని లే. కాబట్టి ఏమైపోయింది? ఇది కూడా ఫీజిబిలిటీ. ఫీజిబిలిటీ చెకప్ అనే పాయింట్ దగ్గరనే ఆగిపోయింది. దాని దగ్గర సాగుతా ఇన్ని రోజుల పాటు వచ్చింది అది. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫీజిబిలిటీ అని ఉన్నా సరే ఇప్పుడు దానికోసం ప్రయత్నం చేయడం అనేది దాని మీద ఎక్స్పర్ట్ కమిటీ ఆల్రెడీ వేస్తే ఫీజిబిలిటీ ఉందని ఇచ్చింది దీని మీద. అయితే ఆ ఉందన్న దాన్ని ఆ తర్వాత ఫాలోఅప్ చేయలే. అది ఫీజిబిలిటీ రిపోర్ట్ ఓకే అయ్యి వచ్చింది 2017 ఆ టైంలో వచ్చింది. అప్పట్లో చంద్రబాబు గారు కూడా ఇది చూడండి అని ఇచ్చారు లెటరు. ఈ ప్రెషర్ చేయలే. ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చింది కదా అయిపోద్దులే అనే టైప్లో బీజేపీ వాళ్ళు అంటాం ఈయన ఆగిపోయారు. 18లో ఈయన ఆళ్ళతో తగవ పెట్టుకుని కూర్చునే ఏది వద్దని కూర్చునే. అప్పటిదాకా ఏది ఇవ్వవు 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 అని తిడతా ఉండేటప్పటికి సరే నువ్వు ఇంతే కదా రాజకీయం ఎందుకు అని ఆళ్ళు ఊరుకునే. ఇప్పుడు అప్పుడే కదా కేంద్రానికి కావాల్సిన బోలుడు అన్ని చోట్ల స్థలాలు కేంద్ర సంస్థలే అన్ని వివాదాస్పదమే ఇచ్చాడు ఈయన కావాలని. వాళ్ళు ఏం పెట్టనేకుండా తిరుపతిలో యూనివర్సిటీ కావచ్చు, విజయనగరం దగ్గర యూనివర్సిటీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కానీ అన్ని వివాదాస్పద స్థలాలు ఇచ్చారు. అక్కడెక్కడ పెడతాడు వాళ్ళు? ఆగిపోవాలి. ఈయన ఉద్దేశం కూడా అక్కడ పార్టీ ఈయన పార్టీ ఎదగాలంటే అది ఏం చేయకూడదు. వాళ్ళు చెయ్యాలి అనుకుని ఉంటే కనుక మంచి ప్లేస్లో ఇస్తారు కదా. ఈయనకి వాళ్ళు చేయకూడదు. వాళ్ళు కూడా ఏంటి ఇస్తే చేసేద్దామని. వాళ్ళకు కూడా మరి అక్కడ ఈయన తిడతా ఉన్నప్పుడు చూపించాలి. చేయలే వాళ్ళు. ఎందుకంటే అక్కడ వివాదాస్పదం. తిరుపతిలో అక్కడికి వెళ్తే జనాలందరూ ఇక్కడ పెడతానికి నువ్వు ఎవడరా అంటున్నారు. అదేమంటే కేంద్రం అంటే కాళ్ళు ఎరగొడతామంటున్నారు. వదిలేశారు. అట్లాగే దీని అసలు శాంతం వదిలేశారు. ఎందుకంటే ఇదైతే ఫీజిబిలిటీ ఈజీ ఉంటుంది. ఇస్తే ప్లస్ స్థలం వెంటనే పెట్టి పడేస్తారు. ఇక్కడ ఏం చేయాలో అసలు దీని సంగతే వదిలేశారు.
వదిలేయడం, ఎందుకంటే ఎట్లాగో అప్పుడు బిగిన్ అయితే తర్వాత వచ్చే గవర్నమెంట్కి పెద్ద ఎసెట్ అవుతుంది ఇది. అందుకని ఆయన కావాలని వదిలేశారు, మళ్ళీ మనం వస్తే చూసుకుందాంలే అనేసి. అది కాస్తే ఆగిపోయింది. ఇప్పుడు ఈయనేంటి, చాలా రోజులు కసరత్ నాకు తెలిసి గౌతమ్ రెడ్డి ఇనిషియేటివ్ అనుకుంటున్నది. తను ఇప్పుడు మొత్తం ఇండస్ట్రియల్ సిస్టమ్స్ అన్నీ చెక్ చేస్తున్నాడు కదా, ఆయన కొంత దాని మీద నాలెడ్జ్ గట్టిగానే ఉంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎట్లాగో ఈయనకి దాని మీద పారిశ్రామికంగా అయితే దాని మూలంగా అవన్నీ వెరిఫై చేస్తే ఇది బెటర్ అన్నప్పుడు ఈయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన మరుసటి రోజుకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వెళ్ళగలిగారు. ఫాలో అప్ చేస్తున్నారు ఆయన వెంటనే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఆషామాషి కాదు, అది మొత్తం తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ రెడీ చేయడమే చాలా టైం పడుతుంది. అంటే అవన్నీ ముందే ఉన్నారు, వీళ్ళు అంతా ప్రిపేర్ చేసుకుని సీఎంను పంపించారు. ఏదో పంపించడం అనే కానీ సీఎంకి చెబితే సీఎం వెళ్ళి, ఇదే జరిగితే కనుక ఇప్పుడు టీడీపీకి సమాధానం అవుతుంది కదా. అందుకోసం ఈయన ఫాస్ట్ గా డెసిషన్ తీసుకున్నాడు. అంటే టీడీపీ చేయలేనిది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అవుతుంది అని అని చూపించాలన్నది ఇలా తాపత్రయం. ఇప్పుడు అవుతుందా లేదా అంటే ఇందులో కేంద్రం రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉండదు. కాకపోతే ఏదైతే సాధారణంగా కేంద్రం పథకాలు రాష్ట్రానికి ఇప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు, ఇది సరిగ్గా సక్రమంగా నడిస్తే నెక్స్ట్ ఇయర్కి ఇనిషియేట్ అయిపోతుంది ఇనాగ్రేషన్ కానీ అదంతా. ముందు సగం పునాదులు నడిచినాయి, ఎయిమ్స్ చంద్రబాబు గారి హయాంలో స్టార్ట్ అయితే ఆగిందా? కాకపోతే స్లో అయినాయి ఎందుకు, తర్వాత మానిటరింగ్ సీరియస్ లేకపోవడం వల్ల. అది ఫాస్ట్లో చేసుకునేటువంటి ప్రక్రియ చూసుకోవాలి. పోలవరం అయితే స్లో కాలేదు కదా, స్పీడ్ అయింది కదా. అట్లా ఈవెన్ ఎయిమ్స్ కూడా దాదాపు అయిపోవచ్చింది, ఓపీ బిగిన్ చేశారు కదా. కాబట్టి ఇంకోటి మిగతాయి కొన్ని విద్యా సంస్థలు అయ్యే స్లోగా నడుస్తున్నాయి, బిల్డింగ్లు కట్టడం కానీ ఇవన్నీ. అట్లా కాకుండా చూసుకోగలిగితే ఈయన గనక ఇప్పుడు ఈ ఇయర్లోనే అంటున్నారు, ఇది జరిగి ఒక 2 ఇయర్స్ లోపు గనక కనీసం గోడలు లేస్తే దాని అనుబంధ సంఘాల ఇండస్ట్రీస్ ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అవుతాయి. అదే జరిగిందంటే ఇక చరిత్రలో పేరుని ఒక అతిపెద్ద కుంభస్థలాన్ని కొట్టినట్టే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక జాబ్ క్యాలెండర్ విషయంలో తాజాగా విడుదలైంది జాబ్ క్యాలెండర్ విషయంలో, అంటే ఎప్పటి నుంచో చేయాల్సింది, దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా జాబ్ క్యాలెండర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే ఒక భారీగా చెప్పుకుంటున్నట్టు అది నమ్మాల్సిన పరిస్థితి? పెద్ద కామెడీ ఉంది అందులో, రెండు రకాల కామెడీ. ఒకటే ఏంటంటే ఇది ఇలా 2 లక్షల 3 లక్షల వాలంటీర్లది ఏమని చెప్పారు వీళ్ళే, గౌరవ వేతనం అందులో కూడా రాశారు కదా, అది ఉద్యోగం అని ఎట్ట చూపెడతారు, ఉద్యోగం కాదని ఆయనే లెటర్ రాశారు కదా. 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేసాము 2 ఏళ్లలో అన్నారు. 6 లక్షల ఉద్యోగాల్లో 2-2.5 లక్షలు వాలంటీర్లకు చెప్తున్నారు. ఈ అది ఉద్యోగం కాదని ఆయనే లెటర్ రాసి అది ఉద్యోగాలు లెక్కలు ఎట్ట చూపెడతారు? అది కేవలం నువ్వు స్వచ్ఛంద సేవ చేస్తున్నందుకు ఇస్తున్న గౌరవభృతి అంతే. అంటే పంతులు గారికి ఇచ్చిన సంభావన, సంభావన జీతం ఎట్ట అవుతుంది? ఒక రకంగా గవర్నమెంట్ ఉద్యోగులే కాదు కాదని కాబట్టి అది సరే. గ్రామ వాళ్ళ సచివాలయాలది ఓకే ఒప్పుకుందాం, అది మంచిదే, 120,000, 125,000 ఓకే. ఇంకొక కామెడీ ఏంటంటే 57,000 రవాణా రంగంలో ఉన్నారు. నేను పొద్దున్న చూసినప్పుడు రవాణా రంగంలో ఏమి ఇచ్చారబ్బా అనుకున్నా, తర్వాత చూస్తే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయడం అంట, ఉద్యోగం ఇచ్చినట్టంట, ప్రపంచ జోక్ అనమాట. ఆర్టీసీకి ఏమైనా కొత్తగా ఉద్యోగం ఇచ్చినట్టు నువ్వు 57,000? నేను రవాణా రంగంలో క్యాలెండర్ చూసినప్పుడు రవాణా రంగంలో అంటే ఏమన్నా అవుట్సోర్సింగ్ ఏమైనా ఇచ్చారేమో, ఇంతమందికి అట్టు ఇచ్చారబ్బా ఏం చేసుకుంటారు వీళ్ళు అనుకుంటున్నాను నేను. తీరా పక్కన ఇంకోటి ఉంది ఆ యాడ్లో, చరిత్రలోనే అన్నడూ లేని విధంగా 57,000 మంది ఉద్యోగుల్ని దీంట్లో తీసుకున్నాను. ఇది అది చూస్తే అంకి సరిపోయింది అంటే ఓహో ఆర్టీసీ ఉద్యోగులది వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్టు చెప్తున్నారన్నమాట. అంటే ప్రభుత్వం విలీనం చేసి విలీనం చేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ప్రభుత్వ ఉద్యోగం కాకపోతే దానికి పద్దాక కార్పొరేషన్ కాబట్టి ప్రత్యేక బాడీ కాకుండా దీంట్లోకి తీసుకొచ్చారు, అది ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఏంది, అది జోకు. సరే ఇప్పుడు ఒరిజినల్గా లెక్క చెప్పాలంటే ఆల్రెడీ ఈ 3 లక్షలు తీసేయాలి, 3-3.5 తీసేయాలి, మిగతా అది ఇంకొకటి. అందులోనే ఇంకొక కామెడీ ఏముందంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ దేన్నైతే ఎత్తేసి పర్మనెంట్ చేస్తానన్నారు, అదే వాళ్ళు మళ్ళీ జాబితాలో చూపెడతారు ఏ ఉద్యోగాలు అయితే తీసేస్తాను, అద్భుతంగా అందరినీ గవర్నమెంట్ ఉద్యోగులు చేస్తానని చెప్పారు, మళ్ళీ అదే ఉద్యోగాలు అంటారు. ఇప్పుడు అవి ఎట్లాగా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మన విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు ఉన్నారు, ఇయర్ అయిపోయింది కాంట్రాక్టు, మళ్ళీ కొత్తగా వచ్చినట్టు ఉద్యోగాలు
ఏ 11 నెలలు అయిపోతే మళ్ళీ కొత్తదే, అది ఉద్యోగం ఇచ్చినట్టు అంటారా? కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ప్రతి ఏడాది ఉద్యోగం ఇచ్చినట్టు రాసుకోవాలి. ఇక మేము ఈ ఏడాది ఎంతమందికి అనేది అదొక కామెడీ. ఇవన్నీ వింత కామెడీ. ఈయన వచ్చాక చేసిన ఉద్యోగాల్లో వాస్తవంగా సచివాలయ ఉద్యోగాలు కన్ఫామ్, అలాగే డాక్టర్లది మొన్న కరోనా టైంలో 30,000 35,000 అవి రెండు కరెక్ట్. మిగతా అన్నీ కూడా ఇయే. అంటే మళ్ళీ అక్కడ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవి కరోనా టైంలో వాళ్ళని మెడికల్ సిబ్బందిని తీసుకున్నది కూడా అది 6 మంత్స్ ఆ రూట్లో. అది కాదు మళ్ళీ తర్వాత ఈ మన గ్రామీణ వైద్యశాలకి ఇచ్చారు కదా విలేజ్ క్లినిక్స్, అవి అది 6 నెలలదే. అది కాకుండా ఇది పెట్టారు 6 నెలలు లాస్ట్ ఇయర్ తీసుకున్నారు కరోనా ఇప్పుడు కూడా తీసుకున్నారు. అది అది కాకుండా ఇప్పుడు వీళ్ళు దీంట్లోకి చూపెడుతున్నారు అనమాట, పర్మనెంట్ యాంగిల్లోకి తీసుకొస్తున్నారు. అంటే బట్ ఆ గ్రామీణ వైద్యశాలది కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్, అది బట్ అదొక సెక్యూరిటీ ఉండే ఎంప్లాయ్మెంట్. మామూలు డాక్టర్లకు ఇచ్చేంత బెనిఫిట్స్ ఉండవు ఇక్కడ, బట్ డాక్టర్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కిందకే ఉంటుంది. అది ఒక కొంతవరకు అది బెనిఫిట్, బట్ అది కాంట్రాక్టే. బట్ ఉద్యోగం అయితే ఇచ్చారు కదా గవర్నమెంట్ సెక్టార్లో ఇచ్చిన ఉద్యోగం. బయట 18,000 35,000 వచ్చే చోట గవర్నమెంట్లో 40,000 50,000 అట్లాగొస్తాయి కాబట్టి యాక్సెప్టబుల్. అది అంతవరకు ఒప్పుకోవచ్చు. ఈ వరకు లెక్కలోకి వస్తాయి కానీ మిగతా అవన్నీ కౌంటబుల్ కాదు. ఇప్పుడు కరెక్ట్గా వీళ్ళు లెక్క ఏంటంటే ఈ ఏడాది భర్తీ చేయబోతున్న ఉద్యోగాలు ఎన్ని? 10,000 అంతే. అంతే, అదే విప్లవం. ఉద్యోగ విప్లవం పదివేలు. అది ఇప్పుడు లెక్క తెలిసింది ఏంటంటే ఈ ఏడాది మొత్తం మీద చేయబోతున్న ఉద్యోగాల రిక్రూట్మెంట్ 10,000 జాబ్ క్యాలెండర్. వాస్తవంగా ఖాళీ అయినటువంటి భర్తీ చేయడం అంటే ఇప్పుడు ఈ కాంట్రాక్టులన్నిటి భర్తీ చేస్తే 600,000 3,00,000 భర్తీ చేయాలి లెక్క ప్రకారం. అప్పుడు వీళ్ళు దమ్ము మాది అని చెప్పచ్చు. ఇక్కడ 100,000 కూడా అవ్వట్లేదు కదా. 100,000 కూడా అవ్వట్లేదు. అయితే ఇక్కడ మరొక అంశం, అంటే న్యాయ వ్యవస్థ జోక్యం అనుకోవాలి ఏమనుకోవాలి, ఒక వ్యవస్థను తొలగించే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? అంటే గ్రామ సచివాలయాలు అవసరమా అనే ప్రశ్న రావడం వెనక పంచాయతీలు ఉండగా గ్రామ సచివాలయాలు ఎందుకు అని కోర్టు ప్రశ్నించడం ఎలా చూడాలి దాన్ని? అది ప్రశ్న తీర్పు అవుతుందా లేదనేది చూడాలి. నెంబర్ వన్ ప్రశ్నలు చాలా అడుగుతుంటారు. నువ్వు మర్డర్ చేసావా అనగానే మర్డర్ చేసేసినట్టు అని నమ్మడం కాదు, బట్ ఫైనల్ జడ్జిమెంట్. పిటిషనర్ ఉద్దేశం అయితే తను తెలుగుదేశం పార్టీకి సంబంధించి గెలిచిన అతను, తెలుగు సర్పంచ్గా టీడీపీ క్యాండిడేట్ అతను. వాళ్ళ ఇంటెన్షన్ అయితే గ్రామ సచివాలయ వ్యవస్థ అర్జెంటుగా నాశనం చేసేయాలి. గ్రామ సచివాలయము వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డిని జనంలో గుర్తుండిపోయేలా చేసింది. అంటే వాళ్ళ ఇంటెన్షన్లో కూడా మనం ఒక పాయింట్, సర్పంచ్ కార్యదర్శుల అధికారాలు లాగేసుకుంటున్నారు అనే ఇంటెన్షన్తో కదా ఆ పిటిషన్ వేసింది. ఉంటుంది ఇది లాక్కోవడానికి. అందులో సర్పంచ్ ఉద్యోగం ఏమన్నా స్టాంప్ ఇవ్వడమా? సర్పంచ్ ఉద్యోగానికి ఇప్పుడు గ్రామ సచివాలయం వాళ్ళు రోడ్డు వేయరు, కాలువ కట్టరు, వాళ్ళేం టెండర్లు పిలుచుకోరు, వాళ్ళేమి ప్రణాళికలు తయారు చేయరు. వాళ్ళ ఉద్యోగం ఏంటో రకంగా చెప్పాలంటే ఎంఆర్ఓ ఆర్డీఓ కార్పొరేషను మున్సిపాలిటీ పంచాయతీ చేసే సర్వీసెస్ ఇంటి దగ్గరకు వచ్చినాయి. వెరీ సింపుల్. అక్కడ మనకి జనానికి అర్థం కావాల్సిందైనా సరే ఈ సేవలన్నీ కూడా ఇదివరకు చేతులు కట్టుకుని ఉంచోవాలి. మనం ఒక రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక మన ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, నాట్ ఓన్లీ రెవెన్యూ, ఎన్ని వింగ్ అడంగల్ కాపీలు కావాలన్నా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏది కావాలన్నా సరే వెళ్ళి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర రోజుల తరబడి కూర్చోవాలి. వాళ్ళు ఉండరు, వాళ్ళు బయట, వాళ్ళకి బోల్డ్ అని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎమ్మెల్యే వస్తే పోవాలి, ఎంపీ వస్తే పోవాలి, ఆర్డీఓ వస్తే పోవాలి, సబ్ కలెక్టర్ వస్తే పోవాలి, మధ్యలో ఏళ్ళ కొంట్లో బాగోపోతే పడుకోవాలా. ఇంకా జనాలకి ఏముంటుంది, వాళ్ళు ఉండి తెచ్చేది పాపం 10 మంది స్టాఫ్ ఉంటారేమో, దాంతో అల్లల్లాడిపోతూ ఉంటారు. మధ్యలో మళ్ళీ ఆర్ఐ కింద వెరిఫై చేయాలి, ఈ ఆర్ఐ వెరిఫై చేయకపోతే, ఆర్ఐ విఆర్ఓలు వీళ్ళు చేయకపోతే మళ్ళీ అక్కడ కుదరదు, వీళ్ళకు బాగోకపోయినా మళ్ళీ వేరే వాళ్ళు రావాలి. ఇవన్నీ జరుగుతాయా? వీటితోనే జనాలకి అసలు ఆ సేవలు అనేది అందుకోవడం మానేశారు, లేదంటే లంచం ఇచ్చి తెప్పించుకోవడం నేర్చుకున్నారు. తర్వాత మీ సేవా కేంద్రాలు వచ్చినాయి. మీ సేవా కేంద్రాల్లో మనం అప్లై చేసినా మళ్ళీ వీళ్ళే చేయాలి, ఎక్కడికి రావాలి. దాంతో మళ్ళీ అది సాగతీతే నడుస్తుంది. వాడు మాత్రం ఏం చేస్తాడు, సర్టిఫికేట్ వస్తే ఇస్తాడు, అంతకు మించి లేదు కదా. ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత సేవలు అయ్యి ఇంటి దగ్గరకే వచ్చినాయి. ఒక నగరంలో చూస్తే 300 ఒక గ్రామ సచివాలయం ఉంది, గ్రామ వార్డు సచివాలయం అంటున్నాం నగరాలు, 300 400 ఒకటి. ఈ రోడ్లో ఒకటి ఉంది, పక్క రోడ్లో ఒకటి ఉంది, ఏ రోడ్డు ఆ రోడ్డులోనే సర్వీస్ అందుకుంటున్నాడు, అంతే కదా. ఇవాళ రోజున అది సర్పంచ్ వచ్చిస్తాడా ప్రతి ఒక్కడికి మనకి సర్టిఫికేట్? సర్పంచ్కి ఏంటి సంబంధం అందులో? లేదు,
ప్రజా వార్డు మెంబర్కి ఏంటి సంబంధం? ఇంకోటి వీళ్ళ దాంట్లో వీళ్ళు చేసే పని ఏంటి? సర్పంచ్లు వీళ్ళు పంచాయత్, దాంట్లోనే పంచాయతీ అంటే పంచాయత్ అనేది మనకి పాత పద్ధతి, ఆ భాషలో నుంచి తీసుకోబడింది. ఐదుగురు కూర్చుని ఒక తీర్మానం చేయడం, అందులో మెజారిటీ ఒకడు సర్పంచ్ ఉంటారు కాబట్టి మిగతా నలుగురు అప్పుడు ఆ రోజుల్లో ఉన్న జనాభాని బట్టి పెట్టుకున్నారు. ఆ తర్వాత సంఖ్య పెరిగే కొద్దీ పంచాయతీ అంటే ఐదుగురు కాదు, పది ఉంటారు పాతికి ఉంటారు, ఏరియాని బట్టి పెట్టుకుంటారు. దాంట్లో ఏమవుతుంది, ఈ పంచాయతీ అనే సిస్టము ఓ మీటింగ్ పెట్టుకుని ఆ ఊళ్ళోకి ఇప్పుడు వస్తున్న డబ్బులు ఎంత, కేంద్రం నుండి నీది ఎంత, మనకు వచ్చిన పన్ను ఎంత, వసూలు చేయాల్సింది ఎంత, ఈ వసూలు చేయడం అంతా వీళ్ళే చూసుకోవాలి. చూసుకుని ఆ వచ్చిన డబ్బులతో ఏ రోడ్డు వేయాలి, ఏ కాలు వేయాలి, ఈ కదా డిసైడ్ చేసేది, అది వీళ్ళది. దాంట్లో ఈ గ్రామ సచివాలయం ఏమి ఇన్వాల్వ్ అవుతుంది? ఎక్కడ పోతుందంటే రాజకీయ అహంకారం లేదా రాజకీయ అధికారం పోతుంది వీళ్ళకి. ఏంటది, ఇదివరకు సర్టిఫికెట్ ఒక ఇది కావాలి, సర్పంచ్ అట్టా పోతూ ఉంటాడు, ఆ సార్ బాగున్నారా, ఏమయ్యా ఏంది, మనోడికి రెసిడెన్స్ అడిగాడు, ఆ సార్ రమ్మని నేను చెప్తాను. ఆ పార్టీ వాడైతే అది, రెండో పార్టీ వాడైతే కొంచెం అక్కడ ఊళ్ళల్లో పార్టీలు ఎవడేమిటి అనేది ఓపెన్ సీక్రెట్. అక్కడ ఆడికి పార్టీతో ఇష్టం లేకపోయినా అందరూ ఊళ్ళో వాళ్ళే, వీళ్ళతో కూర్చుంటే నువ్వు ఆ పార్టీ అంటారు, వీళ్ళతో కూర్చుంటే నువ్వు ఆ పార్టీ అంటారు. ఆడికి ఏ పార్టీ అక్కర్లేకపోయినా సరే ఆడి మీద రుద్దుతారు. వాడికి నువ్వు వాళ్ళతో తిరుగుతూ ఉంటావు కదా, సరే రేపురా మాపురా, ఇక్కడ మళ్ళీ పథకం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ మనిషి కదా ఫస్ట్ మా వాళ్ళకి ఇచ్చుకోద్దే అంది ఇన్నాళ్ళని, ఈ టైప్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో అది లేదు కదా, గ్రామ సచివాలయ వ్యవస్థ అయినా వాలంటరీ వ్యవస్థలోనైనా నువ్వు ఆ పార్టీ కాబట్టి ఇవ్వం, ఈ పార్టీ కాబట్టి ఇవ్వం అని ఉండట్లేదు కదా. ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చేమో ఆ ఊళ్ళల్లో ఉండే అతి మూలంగా, లేదా అక్కడ ఉన్న వాలంటీర్లు కూడా కరప్ట్ అయితే, అండ్ కరప్ట్ అంటే పొలిటికల్ కరప్ట్ అయితే, మిగతాదైతే మామూలుగా ఈ సిస్టమ్ అంతా నడుస్తుంది కదా, ప్రతి ఒక్కళ్ళకి వృద్ధులకి పెన్షన్ కానీ అది ఇంకోటి సర్వీస్ ఇంటికే వస్తుండే, ఇంకేం కావాలి అక్కడ బేసిక్గా. అది దాన్ని చెడగొట్టాలనేది ఇక్కడ వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతంలో జనం చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఇంక్లూడింగ్ పట్టణ ప్రాంతంలో కూడా పథకము ఇంటి దగ్గరకు వచ్చినా రాసుకుపోతుండే, ఎవరి దగ్గర రికమెండేషన్ లెక్కల, అర్హత ఉంటే చాలు, అర్హతలు ఏంటో చెప్తోంది, అది ఇక్కడ రికగ్నైజ్ చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. డైరెక్ట్గా లబ్ధి మనిషికే వచ్చేస్తుండే, పెన్షన్ ఇంటి దగ్గరికి వచ్చేస్తుండే. ఇది జరిగితే ఇంకో ప్రభుత్వాన్ని ఇంకో పార్టీని ఎందుకు ఆలోచిస్తారు? కాబట్టి తమ అసలు ఈ ఆలోచన దాన్ని ఏమంటారు, అడ్మినిస్ట్రేషన్ కింగ్, విజనరీ, ప్రపంచాన్ని గురించి ఆలోచించగలిగిన మహామేధావి, భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి పాఠాలు నేర్పగలిగినటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ప్రత్యామ్నాయం, ఇంత బిరుదులు ఉన్నటువంటి చంద్రబాబు గారు ఆలోచన ఎందుకు చేయలేకపోయారో మనకు తెలియదు. ఆయన ఇంతకంటే ఎక్కువ ఏమైనా విజన్ ఆలోచిస్తున్నారే, మరి దీనికంటే ఎక్కువ ఇంకా డైరెక్ట్గా మనమే సర్టిఫికెట్లు తయారు చేసుకోవచ్చు అని ఏమైనా ఇస్తున్నారే. సింగపూర్ తరహా రాజధాని అయిన తర్వాత అందుకనే ఆగుంటారు. అది వీళ్ళు చేసేశారు, అది ఇక్కడ వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈడెవడు చేయడానికి అనేది ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ మళ్ళీ చేస్తారు. విజన్ ఒకటి చూపెట్టారు, జన్మభూమి అనే విజన్, అప్పుడు అంతే సర్పంచ్కి హక్కు లేదు, వార్డు మెంబర్లకు హక్కు లేదు కదా, పార్టీ వాడికి హక్కు ఇచ్చారు. దానికి దీనికి తేడా ఏంటంటే అదేమో పార్టీ వాడికి హక్కు ఇచ్చారు జన్మభూమి, ఇదేమో పరీక్ష రాసి పాస్ అవ్వాలి, సచివాలయ ఉద్యోగం అయినా వాలంటీర్ వైసీపీ వాడైనా చేయొచ్చు, పాస్ అయితేనే కదా ఇచ్చేది, అక్కడ అయి కదా ఇష్యూ. ఇక్కడ దాన్ని వీళ్ళు వీళ్ళ విజన్తో ఒకటి చేశారు, ఈయన విజన్ యాక్సెప్ట్ అయింది ఆ విజన్ కంటే కూడా, కాబట్టి దీన్ని జడగొట్టాలి, అది ఇప్పుడు నడుస్తున్నది. మానసా ట్రస్ట్ వ్యవహారంలో ప్రభుత్వం ఏమన్నా అంటే అనవసరం జోక్యం చేసుకుని ఇబ్బందులు పాలయ్యిందా? ఖచ్చితంగా మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో అశోక్ గజపతిరాజు తప్పు చేశారు అని చెప్పినప్పుడు మొదట నమ్ముతారు, చూస్తారు ఏంటి అనేటువంటిది. కానీ ఆ తప్పుని ఏడాదిలో నువ్వేం ప్రూవ్ చేయలేదు కదా, ట్రస్ట్కి ఆవిడ వచ్చింది ఇక్కడ రైట్ డెసిషన్ విత్ రాంగ్ పర్సన్. అక్కడ వాస్తవంగా దాంట్లో భూములు చాలా ఎప్పుడో అయిపోయినాయి, దేవాదాయ శాఖ భూములు తరహానే అవి కూడా, మింగేసినోడు మింగేశాడు, తినేవాడు తినేశాడు, ఉద్యోగాలన్నీ కూడా ఎవడు పడితే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు, వాళ్ళ మనుషులకి ఇచ్చేసుకున్నారు, ఇది ఓపెన్ సీక్రెటే, అది రహస్యం, కొండ మీద గోల ఏంటంటే వాళ్ళెవరో రహస్యం అన్నట్టే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు దాన్ని మార్చడం దేవాదాయ శాఖ మొత్తం అట్టకి తగలాడింది,
వందకి 80 మంది అట్టగా ముందు టెంపరీ అని జాయిన్ కావడం, తర్వాత పర్మనెంట్ చేయడం, కోర్టులకు వెళ్తారు, స్టేలు తెచ్చుకుంటారు, కంటిన్యూ చేయించుకుంటారు. అసలు దేవాదాయ శాఖలో వచ్చిన కోర్టు జడ్జిమెంట్లు క్రిమినల్ కేసులో కూడా రావు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కోర్టు జడ్జిమెంట్తో కంటిన్యూ అయిపోతూ ఉంటారు అక్కడ దాంట్లో. కాబట్టి అట్లాంటిదే ఇది కూడా. దేవాలయ భూములు ఎన్ని ఉన్నాయి అసలు రాష్ట్రంలో? గవర్నమెంట్కి కూడా లెక్క తెలిసి ఉండకపోవచ్చు. అలా దోచుకున్నారు, అక్కడ దోపిడీ జరిగిపోయింది, అవన్నీ అయిపోయినాయి. అయిపోయిన వీళ్ళు వచ్చి తీసి ఇప్పుడు వైజాగ్ది వీళ్ళు చూపెడుతున్నారు, పల్లా వాళ్ళది ఎంత, లేకపోతే వాళ్ళది ఎంత, వీళ్ళది ఎంత, అక్కడ ఏమైనా చూపెట్టారా? ఇక్కడ రాంగ్ పర్సన్ అని ఎందుకన్నానంటే సంచయిత, ఆవిడికి అసలు లోక జ్ఞానం లేదు, స్థానిక జ్ఞానం అసలు లేదు, దేవాదాయ జ్ఞానం అసలు లేదు. ఇంకోటి అదొక ఇగోయిస్టిక్ క్యారెక్టర్ అయిపోయింది ఆవిడ. ఎవరిని కలుపుకెళ్ళడం కుదరలేదు, అసలు ఏదో మార్చడం ఆయన వెళ్ళగాల, నాకు ఏది అజ్ఞాతంలోకి తరిమివేయబడినటువంటి రాజుగారి కుటుంబం వచ్చి పదవిలోకి వచ్చినట్టు ఉందో, 50 ఏళ్ల తర్వాత వచ్చినట్టుంది ఆవిడికి. ఆ కిరీటం ముచ్చుకుంది అనిపించి, ఆ కిరీటపు మురిపెంలో ఉంది కానీ దాని నుంచి వచ్చినటువంటి అధికారాన్ని బాధ్యతగా వాడగలిగిందా? ట్రస్ట్ వాళ్ళకి జీతాలు ఇవ్వబోడు ఏంటి? అదే అంటే అశోక్ గజపతి రాజు పెట్టుంటారు, ఈవిడు పెడితే రేపొద్దు నెక్స్ట్ వచ్చిన తీసేయాలా? ట్రస్ట్ అనేది ఒక పర్మనెంట్ ప్రాపర్టీ కదా, మారుస్తాను అంటే ఎట్లా ఉంటుంది? ఇంకొకటి దాంట్లో నువ్వు అవినీతి, ఇప్పుడు ఈయనేదో చెప్తారు ఎల్లంపల్లి, మేము పగలు తీసి బయట పెడతాం, ఏడాదిలో నుంచి ఎందుకు పగలు తీయలే? కోర్టు తీర్పు ఇచ్చాక ఏం పగలు తీస్తా నువ్వు? రెండవది ఇక్కడ అసలు గవర్నమెంట్ వెళ్ళడం కూడా చేతేసావాలి. బేసిక్గా శబరిమల తీర్పుని పట్టుకో, మహిళలకి ప్రవేశార్హత లేదా? ఓకే, మహిళలకి లేదు అన్నప్పుడు అశోక్ గజపతిరాజు గారి కుమార్తెకి ఎట్లా వచ్చింది? ఆనంద్ గజపతిరాజు గారి కుమార్తెకి ఎందుకు లేదు ట్రస్ట్లో? చైర్మన్షిప్ మహిళకు అర్హత లేదా? అప్పుడు ఆవిడ ఆయన చైర్మన్గా ఉంచి ఆమెను మాత్రం మెంబర్గానన్నా ఉంచాలి పోని, అది లేదు. ఇంకొకటి దాంట్లో పెట్టబడినటువంటిది ఏంటంటే వారసత్వపుగా పురుషుడికి అధ్యక్ష బాధ్యత, చైర్మన్ బాధ్యతలు అన్నారు. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ అశోక్ గజపతిరాజు, హూ ఈజ్ ద చైర్మన్? కాబట్టి మేము గుడితరు దేవాదాయ శాఖ తరఫున ఈ నిర్ణయం తీసుకున్నాం అనాలి. వాదనలు చేయడం చేత అయినటువంటి వాళ్ళు వీళ్ళకి లేరు, లేదా అండర్స్టాండింగ్ అంటారు. ప్రభుత్వపు న్యాయవాదిని గనక మనం మాట్లాడుకుంటే ఆ టైంలో అవతల వాళ్ళు గట్టి గట్టిగా వినిపించే టైంలో ఈయన గారు కొద్దిగా అంటే సైలెంట్గా ఉంటే ఏంటంటే నాకు తెలియక మాట్లాడదామండి అంటే కనుక అటు జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ సంచయిత నియామకంతో కుటుంబ వ్యవహారాల్లో వేలు పెట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకునే వ్యూహం ప్రభుత్వంకి బెడిసి కొట్టిందా? ఖచ్చితంగా. ఒకటే ఏంటంటే దీంట్లో అసలు రావాల్సిన చర్చ రాకుండా అశోక్ గజపతి రాజుని తొక్కేయడం అనేదే నడిచింది. తీసుకురావాలనుకోవడం కూడా సంచయిత మీద ప్రేమ లేదు, లేదా అక్కడ వాళ్ళ కుటుంబం మీద ప్రేమ లేదు. అశోక్ గజపతి రాజుని తొక్కడానికి రాజశేఖర రెడ్డి ప్రయత్నించారు, ఈళ్ళు ప్రయత్నించారు. అశోక్ గజపతిరాజు రాజకీయంగా దెబ్బతిన్నాడు, ఓటంపాలు అయ్యారు కదా, పలు దఫాలు ఇప్పుడు కూడా ఓటంపాలే కదా అయింది. రాజకీయంగా దెబ్బ కొట్టగలిగారు, వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజ్ని చెడగొట్టలేరు. ఆయన తినే రకం కాదు, రూపాయి పెట్టే రకమే, అది కూడా అందరికీ పెట్టడే, ఎవరికి అవసరం అయితే వాళ్ళకి పెడతాడు. అది కూడా ఆయన ఏమి దాత మహాదాత అని ఎవరన్నారు, బట్ మనిషి చెడ్డోడు కాదు, దోపిడీలు దుర్మార్గాలు చేసేవాడు కాదు, దాన్ని అడ్డం పెట్టుకుని తినే రకం కాదు. కాకపోతే ఆ మంచితనం మీదన ఎవడన్నా భూమిని అందులో ఏదో ఇది వేసుకున్నా లేకపోతే ఇంకోటి చేసినా పోనీయండిరా అనే టైప్ క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే ఆ ట్రస్ట్ మీద కానీ ఆ వ్యవహారంలో 90% తెలుగుదేశం వాళ్ళ చేతుల్లోనే ఉంది, అది క్లియర్. అది అక్కడ వాళ్ళందరికీ కూడా తెలుసు, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు అట్లీస్ ఎంప్లాయీస్గా ఉన్నారు. వాళ్ళను ఒక్కరోజులో ఈవిడ ఏడ మార్చేయగలుగుతుంది? ఈవిడికి ఏం తెలుసని అసలు ఈలోపుగా లీగల్గా కూడా కొట్టేసింది. వీళ్ళ ఇంటెన్షన్ అయితే అశోక్ గజపతిరాజు కానీ వ్యవస్థని బాగు చేయడం అన్నటువంటిది ఎప్పుడొస్తుందంటే ఆయన పక్కన పెడతాయి, కానీ పర్సన్ ఈవిడ కరెక్ట్ కాదు. కానీ చట్టబద్ధంగా ఆవిడకే ఇవ్వగలిగారు వీళ్ళు, ఎందుకు విజయసాయి రెడ్డిగా ఇవ్వలేరు కాబట్టి జరిగింది. కానీ ఓవరాల్గా ఈ అంశం వరకు చూసుకుంటే వ్యక్తిగత కారణాలతో లేదంటే వ్యక్తిగత దేశాలతో ఒక తప్పుడు జీవోను సృష్టించారు, లేదంటే తప్పుడు జీవోని ప్రభుత్వం విడుదల చేసింది, అందుకే కొట్టేసే ప్రయత్నం పరిస్థితి వచ్చిందా? నేనన్న తప్పుడు జీవో అని నేను అన్నాను దాంట్లో, ఎందుకంటే కోర్టు కొట్టేయచ్చు, కానీ ఇంటెన్షన్ అయితే వారసత్వ లక్షణం అయితే కనుక వాళ్ళ కుమార్తెకి లేదా
ఆనంద్ గారి అశోక్ గజపతిరాజు గారి అమ్మాయిని పెట్టకపోయి ఉంటే ట్రస్ట్లో, లేక ఇంకోటి కుటుంబరావు అప్పుడు ఎవరో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అని కూడా పెట్టారు అందులో. అసలు వాళ్ళకి సంబంధం లేదు, ఎప్పుడు ఆ కుటుంబం ఉంది అది. ఎట్లొచ్చారు వాళ్ళంతా? అది తప్పైతే ఇది తప్పే, ఇది తప్పైతే అది తప్పే. వాదనలు వినిపించడం జాతకాలేదు, నెంబర్ వన్. రెండోది ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్ గుడ్ ఇంటెన్షన్ కాదు. వైసీపీ ఇంటెన్షన్ కానీ ప్రభుత్వ ఇంటెన్షన్ కానీ మంచి ఉద్దేశంతో చేయలే. అశోక్ గజపతి రాజును దెబ్బతీయడం అన్న కుట్ర కోణంలో చేశారే తప్పించి నిజాయితీగా ఆ వ్యవస్థనంతా బాగు చేయాలన్న మంచి ఉద్దేశంతో చేయలే. ఫైనల్గా ఒక విషయం, ఆక్రమణల తొలగింపు లేదంటే కూల్చివేతలు అంటే టీడీపీ నేతలనే టార్గెట్ చేస్తుందా? పల్లా శ్రీనివాసరావు గారు కానీ గీతం యూనివర్సిటీ కానీ ఆ మధ్య జరిగిన సభం అది కానీ ఓవరాల్గా చూసినప్పుడు అంటే వాళ్ళనే టార్గెట్ చేసే ఈ ఆక్రమణలు ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయా? ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఆక్రమణలు తెలుగుదేశం నాయకులు చేస్తున్నారన్నది అయ్యన్నపాత్రుడు గారే చెప్పారు. ఇంకోటి పోనీ వైసీపీ వాళ్ళు ఆక్రమణలు చేశారనుకుందాం, ఎప్పుడు చేస్తారు? వైసీపీ పవర్లోకి వచ్చింది మొన్నే కదా, ఈ ఏడాదే కదా, రెండేళ్ల క్రితమే కదా. వీళ్ళేం ఆక్రమించుకోవాలి మరి? వీళ్ళది రేపు పొద్దున్న తేలుద్ది నెక్స్ట్. వీళ్ళు ఏమైనా ఆక్రమించుకోవడానికి ఇప్పుడైతే ఈ పాటికి ఆంధ్రజ్యోతి ఉండే, టీవీ ఫైవ్ ఉండే, ఈనాడు ఉండే, మహాటీవీ ఉండే, 100 రకాల ఛానళ్ళు ఉండే, ఇక్కడ కనీసం అక్కడ పాదం మోపేటప్పటికి వీళ్ళు బాంబాడు చేసి వదిలిపెడతారు కదా. ఈ రెండేళ్లలో వీళ్ళేమి ఎవరిని ఆపలేదు కదా, వీళ్ళ చేతేమి నోళ్ళు ఎవరు మోయించలేదు కదా, ఇంకా రివర్స్లోనే కొడుతున్నారు కాబట్టి అది ఏదన్నా ఉంటే ఎలాగో వేస్తారు, ఇంకా లేదు కదా అది. అంతకుముందు ఎవరికి అబ్జర్వ్ చేశారంటారు? సుదీర్ఘకాలం పాటు ఎవరున్నారు పవర్లో? తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే తెలుగుదేశంలోకి వచ్చా, ఇంకెవరు చేయాలి అంటే ఉత్తరాంధ్ర నేతలే టార్గెట్ అయ్యారా? అంటే విశాఖలో ఇప్పుడు పరిపాలన రాజ్యం ఏర్పాటు అవుతుంది కాబట్టి విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళనే, వాళ్ళ మీదే కేంద్రీకరించింది ఆ దృష్టాంత ప్రభుత్వం. విశాఖపట్నం మీదనే గొడవ, వీళ్ళు వచ్చింది ఏంటి, భూ కబ్జాలు జరుగుతుంది విశాఖపట్నంలో. ఇక్కడ రెండు వింతలు ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ కబ్జా జరిగిపోయింది మన అమరావతిలో. ఇప్పుడు ఎవడెవడికైతే భూములు ఇచ్చారు 50 లక్షలకి 35 లక్షలకి, అది కబ్జానే కదా. 4 కోట్లకి అమ్ముడు ఏం చోడు, 35 లక్షలకి ఇస్తే కబ్జా కాదు అది, అధికారిక కబ్జా. ఇది అనధికారిక కబ్జా, అనధికారిక కబ్జాని కూలుస్తున్నారు. ఇక్కడ ఏం చేయలేరు కరెక్ట్గా చెప్పాలండి, అక్కడ చేయగలరు, అది ఒక్కటే తేడా. అంటే దీని టార్గెట్ రాజకీయంగా చూడలేమా? టార్గెటే తెలుగుదేశం టార్గెట్, కాకపోతే ఇది కబ్జా చేయకుండా కూలుస్తున్నారా? గీతం యూనివర్సిటీ కబ్జా చేయకుండా ఏది కూల్చారు? అక్కడ కోర్టు కూడా మళ్ళీ కట్టద్దని కూడా చెప్పింది వాళ్ళకి, కబ్జా చేయలేదు వాళ్ళు. లేదు ఇప్పుడు పలాది దాంట్లో జరాయితీ భూములు అంటున్నారు, మళ్ళీ జరాయితీ అంటే అదే నేను అన్నది ఇంతకుముందే. ఇక్కడ కబ్జాలు అయితే జరిగినాయి, ఆ కబ్జాలు ప్రస్తుతం అయితే తెలుగుదేశం వాళ్ళు దొరికారు, రేపు వీళ్ళు కబ్జా చేసేదాన్ని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి కొలుస్తారు. మనకి ప్రజాస్వామ్యంలో ఒక రకంగా భగవంతుడు ఇచ్చిన వరం, అది ప్రజలు ఇచ్చిన వరం రిపీట్ అవుతూ ఉంటాయి. వీళ్ళ హయాంలో కబ్జా చేస్తే వాళ్ళు కూలుస్తారు, వాళ్ళ హయాంలో కబ్జా చేస్తే వీళ్ళు కూలుస్తారు. ఎక్కువ కాలం 5 ఏళ్ళు వీళ్ళు ఉన్నారంటే అప్పుడు ఎవరు కూల్చలేరు, అది ఓడవ. చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కొత్త అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. ప్రధానంగా ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి, నిజంగా పెట్రో కారిడార్ లాంటిది వస్తే ఇంకా డెవలప్మెంట్ విషయంలో తిరుగుండదు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధానంగా రాష్ట్రానికి అనేది. మరి చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, కేంద్ర సహకారం విషయంలో ఎంతవరకు మనకి కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాటి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.